అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ స్థాపించేపటికి 103 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చైర్మన్ గా చైర్పర్సన్ గా వచ్చి సంవత్సరం 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. నేను చైర్పర్సన్ గా వచ్చినప్పుడు ఈ బ్యాంక్ టర్నోవర్ 1250 కోట్లు ఉండింది. ఇప్పుడు 1500 కోట్లు దాటింది. ఇందుకు గాను చిన్న సెలబ్రేషన్ గా మేము ఈ నెల 14వ తేదీన సహకార వారోత్సవాలు జరుపుకుంటున్నాము. అప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలానే నిన్న అక్టోబర్ ఆఖరిన 31వ తేదీకి 1500 కోట్లు దాటింది. దీనికి చాలా సంతోషిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టాలి అని అనుకున్నాము. ఎందుకంటే పాత్రికేయులు అలానే మా శ్రేయోభిలాషులు అలానే మా కస్టమర్స్ మా బ్యాంక్ ఎంప్లాయీస్ స్టాఫ్ అందరూ కృషిస్తే అందరి సహకారంతో ఇప్పుడు 1500 కోట్లు దాటింది. ముందుగా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మన ఏడీసీసీ బ్యాంక్ అంటేనే రైతుల బ్యాంకుగా పిలువబడుతుంది. ఇప్పుడు గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ బ్యాంకు ఉంది అంటే దీని గొప్పతనం ఇంకొకసారి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రైతుల బ్యాంకుగా పిలువబడే ఈ బ్యాంకుకి నన్ను చైర్పర్సన్గా నియమించినందుకు మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే నాకంటే ముందు మా నాన్నగారు చైర్మన్గా ఉండేవారు. మా నాన్నగారు ఉన్నప్పుడు 1000 కోట్ల టర్నోవర్ ఉండింది. మా నాన్నగారు ఉన్న పదవీ కాలం తర్వాత 1250 కోట్లకి మా నాన్నగారు తీసుకొచ్చారు ఆ బిజినెస్ని. తర్వాత నేను చైర్పర్సన్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1500 కోట్లు దాదాపు మా నాన్నగారు ఉన్నప్పటికీ ఇప్పటికీ 50% బిజినెస్ పెంచడం జరిగింది. ఇందుకు చాలా సంతోషిస్తూ అందరికీ మరొకసారి మా కస్టమర్స్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మన జిల్లా ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తానికి ఇక్కడ హెడ్ ఆఫీస్ ఉంటుంది అనంతపురం టౌన్లో. కానీ సత్యసాయి జిల్లాకి రీజనల్ ఆఫీసుగా త్వరలో మేము ఓపెన్ చేయబోతున్నాము. ఒక్కసారి ఆర్బీఐ నుంచి గైడ్లైన్స్ వస్తే అక్కడ రీజనల్ ఆఫీస్ అనేది ఓపెన్ చేస్తాము. సో అక్కడ ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ ఇంకా త్వరగా కంప్లీట్ అవ్వడానికి అక్కడ ఆఫీస్ పెట్టి లోన్ లేకపోతే త్వరగా ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే అనంతపురం జిల్లాలో 15 బ్రాంచ్లు ఉన్నాయి. అలానే పుట్టపర్తి జిల్లాలో 13 బ్రాంచ్లు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి జిల్లాలో 28 బ్రాంచ్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందు కేవలం రైతులకే రుణాలు ఇస్తుంది అని అనేవారు బ్యాంకు. కానీ మహిళలకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్జి పేరిట. అలానే జేఎల్జీ మోడ్లో 5 మంది గ్రూపుకి రుణాలు ఇస్తున్నాము. అంటే పర్ పర్సన్ 50,000 చొప్పున ఒక గ్రూపుకి 2,50,000 ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎస్ఎస్జి మన అందరికీ తెలుసు మన ప్రభుత్వం ఎలాగైతే మహిళలకి పెద్దపీట వేస్తుందో అలానే ఎస్ఎస్జి కూడా ఈ బ్యాంక్ పెద్దపీట వేసి రైతులతో సమానంగా మహిళలకు కూడా రుణాలు ఇస్తున్నాము. అతి తక్కువ వడ్డీకే 9% వడ్డీకే రుణాలు ఇస్తున్నాము. ఇంకా మనం నిన్న మొన్న పేపర్లో చూసుకుంటే ఈరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది వేరే బ్యాంక్ వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు అని చాలా డబ్బులు వసూలు చేస్తున్నారు అని. కానీ ఎప్పుడు కూడా సహకార బ్యాంకు ఎక్స్ట్రా ఫీజులు ఎప్పుడు కూడా తీసుకోలేదు. ప్రాసెసింగ్ ఫీజులు లేవు, ఎక్స్ట్రా ఛార్జీలు ఏవి కూడా లేవు. అవి కేవలం ఎస్ఎస్జీకే కాదు క్రాప్ లోన్లు ఎల్టీ లోన్లు దేనికైనా కూడా ఎక్స్ట్రా ప్రాసెసింగ్ ఫీజు అనేది సహకార బ్యాంకుల్లో ఉండదు. ఇది మీరు అందరూ కూడా ఒకసారి గుర్తించి రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఈ బ్యాంకు ఇది. కానీ తెలియక ఇంకా అవగాహన కొంచెం కల్పించాల్సి ఉంది. మా వంతు మేము కృషి చేస్తూనే ఉన్నాము, మొబిలైజ్ చేస్తున్నాము, ఇంకా అక్కడక్కడ మీటింగులు పెట్టి అందరికీ తెలియజేస్తున్నాము. అందరూ కూడా రైతులు ప్రజలు కొంచెం అవగాహన తెలుసుకొని ఈ బ్యాంకు అందించే సేవలన్నీ కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు కొత్తగా ఇంకా వెహికల్ లోన్స్ కూడా ఇవ్వాలి అని మేము అనుకుంటున్నాము. అది నేను చెప్పినట్టు 14వ తేదీన అది ఇనాగరేట్ చేయాలి అని అనుకుంటున్నాము.
అలానే ఇప్పుడు చూసుకుంటే మనం రైతులకు మహిళలకు హౌస్ మార్టిగేజ్ లోన్స్ కూడా ఇస్తున్నాము అండ్ ఇంకా వెహికల్ లోన్స్ కూడా త్వరలో ఇవ్వనున్నాము ఇంకా ఇదివరకు మొబైల్ బ్యాంకింగ్ అనేది బ్యాంకుకి లేదు కొన్ని రోజుల్లో అంటే ప్రాసెస్ అంతా చేస్తున్నాము దాదాపు ఒక నెలలో మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఫోన్ పే గూగుల్ పే వీటన్నిటిలో కూడా ఏడిసిసి బ్యాంక్ రాబోతుంది దీనికి పర్మిషన్ ఇస్తున్నందుకు మన గవర్నమెంట్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పుడు ఉన్న రోజుల్లో ఫోన్ పే లేందే ఎక్కడ వర్క్ అయితే జరగట్లేదు ఇదివరకు మాకు లేకపోయినింది ఆ పర్మిషన్ ఇప్పుడు మన గవర్నమెంట్ సహకార బ్యాంకుల్ని బలోపేతం చేయడానికి చాలా రకాలుగా సహకరిస్తూనే ఉంది అందులో భాగంగా ఇప్పుడు ఫోన్ పే కూడా మొబైల్ బ్యాంకింగ్ మనకి త్వరలోనే వస్తుంది అలానే ఇంకా చెప్పేదేమంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అది మన సహకార బ్యాంక్ పైనే ప్రత్యేక దృష్టి పెట్టారు ఎస్ఎస్ మన సిహెచ్సి కస్టమ్ హైరింగ్ సెంటర్లు అలానే ట్రాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది రైతులకి మీ అందరికీ తెలిసిన విషయమే అది కేవలం ఏడిసిసి బ్యాంక్ అంటే డిసిసిబిల ద్వారానే చేయడము మన జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా మన డిసిసిబిలు అభివృద్ధి చెందాలి అన్ని స్టేట్లో అన్ని డిస్ట్రిక్ట్స్ బ్యాంక్స్ డెవలప్ అవ్వాలి అని చెప్పి కేవలం డిసిసిబి అనుసంధానం చేసి ఆ లోన్లు ఇచ్చారు ఇంకా ఎస్ఎస్జి కూడా దాదాపు డిసిసిబిల నుంచే ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇస్తున్నారు ఇంత ప్రత్యేక దృష్టి పెట్టి మా ఆయన మన సీఎం గారు చేస్తున్నారు కాబట్టి మేము అంతకంటే ఇంకా కష్టపడి బ్యాంకును డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అతి తక్కువ వడ్డీకే 9% వడ్డీకే ఈ బ్యాంక్ ఇస్తుంది ఇవన్నీ కూడా మహిళలు గుర్తించి ఇక్కడ సేవలు అందుకోవాలని కోరుకుంటున్నాను అలానే ఇప్పటికీ 1500 కోట్లు రీచ్ అయితే అయ్యాము కానీ మార్చ్ 2023 మార్చ్ లోపు 2000 కోట్లు టర్నోవర్ దాటాలని మా టార్గెట్ అయితే ఉంది దీనికి అనుగుణంగా మేము యాక్షన్ ప్లాన్ అన్ని కూడా రెడీ చేసుకొని మా ప్రణాళికలతో మీటింగ్స్ పెట్టుకొని మేనేజర్స్ ని మోటివేట్ చేసి వాళ్ళకి మంత్రి టార్గెట్స్ ఇస్తూ మా వంతు కృషి మేము చేస్తున్నాము అలానే మార్చికి ఈ 1500 కోట్లు కూడా లాస్ట్ మార్చికి టార్గెట్ ఉండింది అయినప్పటికీ 6 మంత్స్ లేట్ అయినప్పటికీ అక్టోబర్కి రీచ్ అయ్యాము చాలా సంతోషంగా ఉంది ఇదే స్పోర్టివ్తో ఇదే కృషితో వచ్చే సంవత్సరం మార్చిలోపు 2000 కోట్లు దాటామని మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ